అంటే మీ ఛానల్ సస్పెండ్ అయిందని చెప్పి ఒక వీడియో ఉండే అప్పట్లో. ఇప్పుడు ఓకే నాకు ఓకే అవునన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ అవునన్నా. తీసుకుందామన్న టైంలో నేను చెక్ చేసిన వీడియో కానీ నాకు దొరకలే. సో దాని గురించి నాకు తెలిసి అది ఎవరికి తెలియదు అనుకుంటా. సో దాని అవునన్నా గురించి అది చెప్పండి అన్న. అది నేను నేను చూసిన ప్రైవేట్ లో వీడియో నేను. అది కూడా నేను ప్రైవేట్ లో పెట్టినా ఎందుకనంటే, సో అందులో మనకి కొన్ని పర్సనల్స్ అందులో ఉండే. అప్పుడు ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ ఏంది ఏంది అనేది ఏం తెలియకుండా, సో కొంచెం పర్సనల్స్ ఉండే, అందుకని చెప్పేసి దాన్ని ప్రైవేట్ లో పెట్టినా. ఓకే అన్న. సో ఒక టైం లో ఏమైందంటే, మనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ ని మనము తప్పు బట్టి మనం అయితే వీడియోస్ పెట్టినాము అండ్ థంబ్నెయిల్స్ యూజ్ చేసినాం అని చెప్పేసి, సో వాళ్ళు అనేది మనకు ఒక మెయిల్ పెట్టారు డైరెక్ట్ సస్పెండ్ అయిందని చెప్పేసి. సో ఛానల్ ని సస్పెండ్ చేసేసి నేను ఒక వీడియో పెట్టిన, హెడ్ షాట్ వాంటేజ్ వీడియో పెట్టిన. సో పెట్టిన తర్వాత ఏమైందంటే, సో చాలా మంది చూసారు. సో కొంతమందికి ఆ లింక్ ఓపెన్, అంటే నేను వాట్సాప్ లో షేర్ చేస్తుండే స్టార్టింగ్ లో. సో వాళ్ళు వచ్చేసి నాకు ఇదే చెప్పారు, ఏమని అంటే ఇట్లా మీ వీడియో ఓపెన్ అయ్యట్లేదు, ఏమైంది ఇట్లా ఇట్లా అని చెప్పేసి మెసేజ్ చేసి నేను వచ్చి నేను వెళ్ళి చూస్తే అది మెయిల్ వచ్చింది నాకు సస్పెండ్ అయినట్టు. సో నేను షాక్ అయిపోయినా. దాని తర్వాత మళ్ళీ మేము మెయిల్ పెట్టాం వాళ్ళకి, మేము ఏం తప్పు చేసినాం, ఏం థంబ్నెయిల్స్ యూజ్ చేసినాం, ఏం కంటెంట్ పెట్టినాం ఒకసారి మాకు చెప్పండి, మాకేం తెలియదు, అట్లా ఇట్లా సస్పెండ్ చేస్తారని మేము మెసేజ్ పెట్టినాం. సో యూట్యూబ్ ఆల్గారిథం ఏం చెప్పింది అంటే, మేము డిస్క్రిప్షన్ అనేది సో మంచిగా పెట్ట, అంటే వాళ్ళకి ఆల్గారిథం అట్లా పట్టుకుందంట, డిస్క్రిప్షన్ చూసి అది ఆల్గారిథం పట్టుకుందంట. ఓకే అన్నా. సో మేము అక్కడ ఏం యూజ్ చేసినాం మాకు కూడా క్లారిటీ తెలియదు ఇంతవరకు దాని మీద, అంటే ఏదో అంటే ఆల్గారిథం అనేది ఆ డిస్క్రిప్షన్ ని బట్టి పట్టుకుందంట. సో దాన్ని బట్టి మనకి ఛానల్ అనేది సస్పెండ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి వాళ్ళకి మెయిల్ చేయడం వల్ల వాళ్ళు, సో ఏం ప్రాబ్లం లేదు మీ ఛానల్ నుంచి అంతా ఓకే అని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా వాళ్ళు మన ఛానల్ బ్యాక్ వచ్చింది, లేదంటే ఓకే. ఫైవ్ నాకు కే ఫోర్ కే తెలిసి సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే మనది పోయేది ఛానల్. అంటే ఇదైతే ఎవరికి తెలియదు అనుకుంటా. అంటే పాత సబ్స్క్రైబర్లకు ఒక్కరికే తెలిసి ఉంటారు మీ ఒక్కరికే వీడియో. తెలుసు. అవునన్న ఇంకోటి అన్న, అంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ లో మనం ఏదైనా తప్పుగా వాడితే దానికి కూడా ఛానల్ పోయే ప్రమాదం ఉంది అయితే. అవునన్నా, డిస్క్రిప్షన్ అయినా సరే, టైటిల్ అయినా సరే, అదే విధంగా మనకి థంబ్నెయిల్స్, సో కూడా మ్యాటర్, ఇవన్నీ యూట్యూబ్ అనేది ఒక ఆల్గారిథం ఉంటుంది, అదే ఒక ఆల్గారిథం ఉంటది, అది ఒక నాన్ స్టాప్ ఒకటే స్పామింగ్ తోని మనము అట్లా ఏమంటారు డిస్క్రిప్షన్ లో పెడితే కూడా సో మనకి ఇట్లా ఎఫెక్ట్ చూపెడుతుంది. సో అందరికి చూపెట్టదు అన్న, సో ఓన్లీ కొంతమందికి చూపెడుతుంది. కానీ ఒక్కసారి మనకి సస్పెండ్ ఛానల్ అయింది అనుకో ఇంకా కథమైన అమ్మో అయితే జాగ్రత్త ఉండాలన్న. నాకు కూడా ఈ మ్యాటర్ అంత ఎక్కువ తెలియదు. సో నేను అప్పుడు చూసినా మళ్ళీ అడగాలని అడిగినా అన్న క్వశ్చన్. ఓకే అన్న, అంటే దీని దగ్గర అయితే జాగ్రత్తగా ఉండమని చెప్తారు మీరైతే. అవును అవునన్న, యూట్యూబ్ ఛానల్ నడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఛానల్ ప్రమోషన్స్ వచ్చి మెయిల్ చేయది, మీరు ఫిల్ చేయండి అది ఇది అని చెప్తే కూడా మనం ఎక్కడ కూడా తగ్గొద్దు, ఎక్కడ కూడా ఏం చేయొద్దు. ఓకే అన్న. మన మెయిల్ కూడా ఎవరికి తెలియద్దు. ఓకే అన్న. అన్న ఇంకొకటి, మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, మీ ఇంట్లో ఇప్పటి వరకు తెలియదా? మా ఇంట్లోకి యూట్యూబ్ ఛానల్ అనేది రీసెంట్ గా 2 మంత్స్ కింద తెలుసు అన్న, కానీ ఏ ఛానల్ అనేది తెలియదు. సో నేనైతే అంతకు ముందు కూడా నేను ఈ కాల్ సెంటర్ అది ఇది అని చెప్పుకుంటా మాట్లాడినా. సో కాల్ సెంటర్ ఎందుకు చెప్పిన అంటే రీజన్ అయితే ఉందన్న. రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడు చూసినా అప్డేట్స్ మనం మాట్లాడుతున్నాం కదా, ఒక మైక్ ఉండదు మన దగ్గర, ఆ మైక్ తీసుకొని నేను ఇట్లా మాట్లాడితే నాకు మనీ వస్తాయి, ఇంత ఇంత వస్తుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి నమ్మించిన. సో మా వాళ్ళు చెప్పింది సరేలే ఇంత వస్తుంది అది ఇది అని అంటే, ఇంకా ఇట్లా 15,000 వస్తుంది, 18,000 వస్తుంది, ఇట్లా వస్తాయి అని చెప్పేసి చెప్పి, సో అట్లా మేనేజ్ చేసుకున్నా నేను గల్లీలల్లా. నేను చూసాను కూడా మీరు ఆ వీడియో, చూసిన బిల్డింగ్ వీడియో ఇట్లా అప్డేట్స్ అనేది బిల్డింగ్ మీద అక్కడ ఇక్కడ చేసేవాళ్ళు. మా వాళ్ళు కూడా ఇట్లా, అది రీసెంట్ గా చెప్పినాను, ఇంకా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఇది ఇది అని చెప్పి. అసలు ఇది కూడా ఎందుకు చెప్పిన అంటే, మేము హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకున్నాం ఒక టైంలా. సో బయటికి పోయినప్పుడు ఆ ఇంటికి ఎక్కడైతే పోయినామో అక్కడ ఒక పర్సన్, సో మన సబ్స్క్రైబర్, సో నేను మాస్క్ పెట్టుకుని బండి దిగి లోపలికి వెళ్ళేసరికి మా బాబాయ్, నేను, మా డాడీ, మా మమ్మీ ముగ్గురం, నేను ఒకరిని, సో ఇట్లా పోయేసరికి వాళ్ళు అందరు సబ్స్క్రైబర్స్ అందరు, అంటే ఫస్ట్ ఒకటి నన్ను చూసిండు, చూసి ఫోకస్ చేస్తున్నాడు బాగా నేనే కావాలని చెప్పేసి. నేను ఎవ్రీ థంబ్నెయిల్ కి యూజ్ చేసే షర్ట్ నే అక్కడ ఉంది, ఆ బ్లాక్ కలర్ ది ఇట్లా ఒక సైడ్ ఇట్లా రౌండ్ ఒకటి ఉంటది ఏజీ అని. సో ఆ షర్ట్ వేసుకుని పోయినా వాళ్ళు గుర్తుపట్టిండు. రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు హిల్ చూసిన తర్వాత అన్నా నువ్వు ఎంఐబీ ఆర్మీ కదా అన్న, బిగ్ ఫ్యాన్ అన్న, నా సెల్ఫీ అన్న అని చెప్పేసి ఎందుకు వెళ్ళొస్తున్నారు. సో అట్లా బాబాయ్ వాళ్ళందరూ చూసి అవాక్ అయిపోయినారు, అది ఏంది సెల్ఫీ ఏంది నువ్వేంది అసలు నాకు అర్థమైతే అని. మా వాళ్ళు స్టన్ అయిపోయారు, అసలు నవ్వుతున్నారు, ఏంది అసలు ఏం అర్థమైతే మా వాళ్ళకి. ఇంటికి పోయిన తర్వాత అడిగితే నేను అప్పుడు చెప్పిన ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు అడిగారు కానీ నేను చెప్పలేదు పేరు. ఓకే. సో రీసెంట్ గా నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ తర్వాతనే మీతోనే ఇంకా రియాక్షన్ తీసుకోవడం మీ దగ్గర నుంచి అది అని చెప్పేసి చెప్పిన. మా వాళ్ళ నుంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను అప్పటి నుంచి నేను బయటకు వచ్చి మా ఫ్రెండ్ రూమ్ లో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. అంటే లేదంటే నేను బిల్డింగ్ మీద ఇక టైం దొరికినప్పుడు ఇక అందరూ నీకు ఒకటి చెప్తానా, మనకి ఇంటి గల్లీలు అంటే మాది చౌరస్తా దగ్గర ఉంటది, ఇక వచ్చిన వాళ్ళందరూ అక్కడనే అమ్ముతుంటారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాం, వాయిస్ ఓవర్ ఇస్తాం, వాయిస్ ఓవర్ ఆయన అరుస్తాడు, అరిచిన తర్వాత మనం సైలెంట్ ఉంటాం. సో ఈ గల్లీ నుంచి వెళ్ళి ఇంకో గల్లీ నుంచి వస్తాడు. సో మరి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. సో ఇవి చాలా జరుగుతాయి అన్న. అరే అది అట్లా నేను కూడా ఫేస్ చేసిన అన్న. వీడియో మనం వీడియో గురించి చెప్పేటప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తుంది, వీడియో ఆఫ్ చేయాలి, మళ్ళీ డిలీట్ చేయాలి, మళ్ళీ చెప్పాలి, అది పెద్ద రిస్క్ అన్న. అదైతే అబ్బా అసలు చెప్పలేము అది.
అది ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఒక ఇల్లు ఒక రూమ్ ఉండాలన్న, సెపరేట్ గా ఒక రూమ్ ఉండాలి వితౌట్ డిస్టర్బెన్స్ ఉంటే. అవునవును కరెక్ట్ అన్నది. ఇదైతే 100% ఏంటంటే ఇప్పుడు ఈ సౌండ్స్ వల్ల మనం మాట్లాడాలనుకున్న మనం మాట్లాడాలనుకున్నది ఏమంటది, ఏమైనా మాట్లాడదాం అనుకుంటాం, ఇది మాట్లాడదాం ఇది ఇట్లా ఇద్దాం మంచి చెప్పాలనిపిస్తుంది, కానీ ఆ సౌండ్స్ వల్ల డిస్టర్బ్ తోనే సో మనం మర్చిపోతాం ఇంకా అది ఏమో వేరేది ఏమో చెప్తాం ఇంకా. అవునవును ఏం సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఉంటే మాత్రం సో మనము మనం నా పెట్టుబడి ఉండడం ఇంకా. ఓకే అన్న, అదే మీరు యూట్యూబ్ లో పర్మనెంట్ గా ఉంటారు కదా, అంటే వేరే జాబ్ ఏం అట్లా ఏం లేకుండా మొత్తం ఓన్లీ యూట్యూబ్ ఒకటే కదా అన్న? ఓన్లీ యూట్యూబే అండ్ ఒక చిన్న బిజినెస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. బిజినెస్ అనేది ఏం అనేది ఫిక్స్ కాలే, సో చెప్తా. ఓకే, తొందరలోనే అది కూడా సక్సెస్ కావాలి అన్న. ఇంకొకటి, ఇప్పుడు 200K కి మీరు దగ్గరరు, సో తొందరగానే మీరు 200K కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. సో 200K స్పెషల్ ఏముండబోతుందన్న, ఏమన్నా చెప్పగలరా? నేను ఎప్పటి నుంచో అనుకున్నాను సో 200K స్పెషల్ గా. సో మీరు కూడా చేసిరు, ఫిరోజ్ కూడా చేసిండు అండ్ మనోజ్ కూడా చేసిండు రీసెంట్ గా. ఆహో, అయితే హెల్ప్ చేస్తారు. అయితే అట్లా హెల్ప్ చేయాలన్నా ఇది నేను నార్మల్ గా యూట్యూబ్ సాలరీ నుంచి నేనైతే ఎప్పుడు చేయలేదు. సో పర్సనల్ మనీతోని నా బర్త్డే అప్పుడు మీ బర్త్డే అప్పుడు ఈ టైంలో మేము పోయి చేసేవాళ్ళం. సో మళ్ళీ ఒకసారి వీడియో చేయాలా వద్దా అనేది నాకు అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళ సాలరీ వీళ్ళు ఇచ్చిన మనీ సో వీళ్ళు చేసిన సపోర్ట్ ని బట్టి మనము సో ఒక్కసారి నా వాళ్ళ కోసం అంటే మీరు చేసిన హెల్ప్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాలనుంది. కాకపోతే ఇక్కడ కూడా మనకి నెగిటివ్ కామెంట్స్ కూడా చూసుకోవచ్చు. సో మీ దాంట్లో సరే ఒకటో రెండో ఉంటుంది అన్న, ఒకటో రెండో పక్క మినిమం ఉంటది కామెంట్స్, అంటే మీరు వీడియో చేయడం ఎందుకు అవసరం అని చెప్పేసి అడుగుతారు. సో మీరు పెట్టిన మనీ సో మీరు ఇచ్చిన మనీ మేము మీకు చూపెడుతున్నాం ఏ విధంగా చేస్తున్నాం ఏంది అనేది. సో మీరు సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు, మీ చేతుల నుంచి ఇచ్చినాం అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పేసి ఆ వీడియో పెడుతున్నాం అని చెప్పేసి మనము వాళ్ళకి మెసేజ్ చేయాలి. వాళ్ళు అర్థం చేసుకోకుంటే ఏం చేయలేం, చెప్పిన కదన్నా. సో యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు అయినా సరే సెలబ్రిటీ అయినా సరే ఒక మనిషి అయినా సరే హేటర్ ఉంటాడు లవర్ కూడా ఉంటాడు. అవునన్నా, రెండింటిని పాజిటివ్ గా తీసుకుని ఇంకా దాన్ని నడుచుకోవాలి అట్లా. ఓకే అన్న, ఇంకోటి చిన్న యూట్యూబర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఒక రెండు మూడు మంచి విషయాలు వాళ్ళ కోసం చెప్పండి అన్న, అంటే ఎట్లా కష్టపడాలి అని అట్లా వాళ్ళకి ఏమన్నా సజెషన్. సో వాళ్ళ మంచి కోసం చాలా మంది ప్రమోషన్స్ అని వస్తారు కదా. సో ఈ ప్రమోషన్స్ అనే మైండ్ మీరు తీయండి. ఫస్ట్ యూట్యూబ్ లోకి వచ్చిర్రు అని అంటే సో మీరు మనీ వస్తాయి సో నాకు ఫేమ్ కావాలి ఇది కావాలి అది కావాలి అని అయితే రావద్దు. సో మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి, అంటే నేను ఇది పెట్ట అసలు మీకు రీచ్ వచ్చినా రాకపోయినా మీకు రోజు ఒక వ్యూ వచ్చినా అది కూడా మీరు చూసుకున్నా కూడా వీడియోస్ అయితే పెడతానే ఉండాలి నాన్ స్టాప్ గా. సో దాన్ని ప్యాషన్ అంటారు. సో అట్లాంటి ఉన్న వాళ్ళకే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్తా. సో మిగతా ఎవరైతే మనీ కోసం వస్తున్నారో ఫేమ్ కోసం వస్తున్నారో సో వాళ్ళకి అనేది యూట్యూబ్ అయితే కరెక్ట్ అయితే కాదు. అండ్ మీకు ప్యాషన్ ఉన్నట్టయితే సో ఈ రోజు కాదు రేపు కాదు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ తర్వాత మీరు అయితే పక్కా క్లిక్ అవుతారు, ఇదైతే 100% షూర్. ఓకే అన్న. అన్న ఇంకొకటి, మన వీడియో చూడాలంటే మనం ఫేక్ థమ్ నేల్స్ యూజ్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ సబ్స్క్రైబర్లు వస్తారు అనే మాట ఉంది. సో అది ఫేక్ థమ్ నేల్ యూజ్ చేయాలా లేకపోతే కరెక్ట్ థమ్ నేల్ పెడితేనే అది కరెక్టా, లేకపోతే ఏది ఎట్లా యూజ్ అవుతుంది అన్న, ఏది బెటర్ అసలుకి మీ దృష్టిలో? అంటే మీరు కూడా చూస్తారు కదా కొన్ని థమ్ నేల్స్ కనిపిస్తాయి, కొన్ని ఫేక్ కనిపిస్తాయి, కొన్ని అంటే కరెక్ట్ కనిపిస్తాయి, కానీ ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు వీడియోలు చూసే వాళ్ళైనా? సో దాని మీద ఒక క్లారిటీ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి మాకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మనకి రీసెంట్ గా ఏదైనా ఒక రిడీమ్ కోడ్ తీసుకుందాం. ఓకే, సో ఇంక్యుబేటర్ బండిల్ మనకి ఎఫ్ఎఫ్పిఎల్ కి సంబంధించిన రిడీమ్ కోడ్ వచ్చింది. సో దీంతో ఏంటంటే మనకి ఆ రిడీమ్ కోడ్ అనేది ఒకరికే వస్తుంది, ఆ బండిల్ అనేది ఒకరికే వస్తుంది. కానీ థంబ్నైల్ చేసే వాళ్ళు ఏ విధంగా చేస్తారు అని అంటే సో ఆల్రెడీ వచ్చింది నాకు, ఇంకా నాకు వచ్చింది ఇంకా మీరు క్లెయిమ్ చేసుకోండి ఇది ఎట్లుంది అండ్ లేదంటే ఇది రిడీమ్ కోడ్ వస్తుంది అని చెప్పేసి ఆ బండిల్ పెట్టి అది అది ఎట్లుంది థంబ్నైల్. ఇక్కడ జనాలు ఎక్కడ అట్రాక్ట్ అవుతారు, సో రీడింగ్ కోడ్ నమ్ముతారు నాకు వచ్చింది అనే దానికి ఎంత ఇంట్రెస్ట్ చూపెడతారు. సో దానికి అంటే ఫేక్ థంబ్నైల్కి వెళ్ళి చూస్తారు. సో అక్కడ ఏం చెప్తాడు అంత కరెక్ట్ మ్యాటర్ ఉంటది, కానీ థంబ్నైల్ వచ్చేసి అట్రాక్టింగ్ ఉంటది. సో జనాలను అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చేస్తారు. సో ఇక్కడ ఏమైతుంది అంటే సో ఇక్కడ ఎవరైతే హార్డ్ వర్కర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి చాలా మైనస్ అవుతుంటుంది అనమాట. సో కొందరు డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు, అంటే వీడియోస్ పెట్టి వాళ్ళకి వ్యూస్ రాక సో చాలా వాళ్ళకి కష్టానికి ఆ వ్యూస్ కి సంబంధమే ఉండదు. అట్లా చాలా మంది ఉన్నారు తెలుగులో, చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళిపోతారు అన్న నాకు తెలుసు. అంటే అసలు నమ్మతారో నమ్మరో గానీ మీరు నేను 1-1.5 ఇయర్ నుంచి నేను యూట్యూబ్ నుంచి నాకు మనీ కూడా రాలేదు, ఏం రాకున్నా వీడియోలకు నేను అంటే ఎట్లా కష్టపడ్డా అనేది చెప్తా. నేను కూడా ఒక మైల్ స్టోన్ కనుకున్నా. సో నేను కూడా ఏమనుకున్నా అంటే వ్యూస్ కూడా నాకు 1000-1500 వ్యూస్ వస్తాయి, అరే నేను ఇంత కష్టపడుతున్నా ఇంతే వ్యూస్ వస్తున్నాయి, యూట్యూబ్ ఒక 1 మంత్ చూసి ఆపేద్దామన్న టైంలో మీరు నాకు హెల్ప్ ఇచ్చి లైఫ్ ఇచ్చారు అన్న, హెల్ప్ కూడా కాదు లైఫ్ ఇచ్చారు నాకైతే నిజం. నిజమన్నా ఇగో ఒకటి చెప్తానా, ఎవరన్నా హార్డ్ వర్క్ చేసి అంటే నేను ఇప్పుడు నేను ప్రజెంట్ నేను హార్డ్ వర్క్ చేస్తే అది ఏ విధంగా మనకి సహాయం వస్తుంది, మనకి
100% వస్తుంది. ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది. నేను చెప్పిన కదా ఇంతమంది యూట్యూబర్ అనేది మీ నుంచి అదే ఒక నువ్వు ఫిరోజ్ అన్న మీరు ఇద్దరు నాకు లైఫ్ ఇచ్చిర అసలు. లేకపోతే నేను ఖచ్చితంగా ఈ టైం కి ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ ఛానల్ ఉండకపోయేది. అంటే నాకు మైండ్ లో ఫుల్ అదైపోయింది. అంటే అరే నేను 1.5 ఇయర్ నుంచి కష్టపడుతున్నా నేను. అంటే ఎక్కువ కూడా అంటే నేను 80 మొత్తం కరెక్ట్ చెప్తున్నా అని చెప్పగానే 80% అన్న కరెక్ట్ చెప్తా. ఎందుకు నాకు ఇంత తక్కువ, కనీసం 1000-2000 వ్యూస్ కానీ ఎందుకు ఆగిపోతుంది, 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నా ఏం లేదనుకొని మొత్తం ఛానల్ ఆపేద్దాం అని చెప్పి ఒక మైండ్ లో నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయినా నేను. ఒక 1 మంత్ లాస్ట్ చూస్తా, ఈ 1 మంత్లు వస్తే ఓకే, లేకపోతే ఇక మొత్తానికే బంద్ చేస్తా అన్న టైంలో మీరు ఇక దేవుడి లాగా వచ్చి నాకైతే సపోర్ట్ చేసారు. నేను ఒక వీడియోలో కూడా క్లియర్ చెప్పిన నేను, అదైతే నిజమన నిజంగా. ఒకవేళ మీరు సపోర్ట్ లేకపోతే అంటే మీరు అప్పుడు హెల్ప్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ ఛానల్ ఉండకపోయేది. 100% నేను చెప్తున్నా. నేను ఛానల్ కూడా అమ్మేయాలి, లేకపోతే అమ్మేసుడు కూడా నాకు ఇష్టం లేకుండే ఆపేద్దామనే అనుకున్నా నేను. అమ్మా ఎప్పుడు ఛానల్ అది ఏమైనా సరే అవునన్నా. ఇంకోటన్నా మీకు ఇష్టమైన ఫుడ్? నాకు ఇష్టమైన ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అబ్బా. సూపర్ అన్న. ఇంకోటి యూట్యూబ్ లో మీ డ్రీమ్? యూట్యూబ్ లో డ్రీమ్ అంటూ 1 నేమ్ కొట్టాలి. అంటే 1 నేమ్ నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ తో అంత అవసరం లేదు. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ నాకు ఫ్రీ ఫైర్ అంటే ఫ్రీ ఫైర్ గేమ్ ప్లేస్, ఫ్రీ ఫైర్ అప్డేట్స్ పెడితేనే కాకుండా, సో నా పర్సనల్ లైఫ్ లో ఏమైనా పెట్టినా కూడా చూసేటట్టు ఉండే సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. సో అట్లాంటి సబ్స్క్రైబర్స్ నేను గెయిన్ చేసుకోవాలి. 100% లవ్ ని నాకు స్ప్రెడ్ చేసేటట్టు నాకు ఆ సబ్స్క్రైబర్స్ కావాలి. సో సబ్స్క్రైబర్స్ అనే ఒక వర్డ్ వస్తుంది కానీ, సో వాళ్ళు వచ్చేసి మనకు ఒక కింద ఫ్యామిలీ కింద కదా వస్తారన్న. అవునన్నా. సో ఈ పేరు ఒకటి సబ్స్క్రైబర్స్ అని ఉంది. సో ఈ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మనకి మన ఫ్యామిలీ కింద, వాళ్ళు మనకి ఘోరంగా సపోర్ట్ చేస్తారు. అది విషయం నాకు ఇట్లా ఇట్లా కావాలని ఉంది. అంటే నలుగురు మనం గుర్తుపట్టాలి. సో నలుగురికి మనం హెల్ప్ చేసినట్టు ఉండాలి అన్నట్టు నాకు ఒకటి ఉండాలి. ఓకే అన్న. అంటే ఇంకొకటి అన్న అడగాలనుకుంటున్నా. అంటే మీరు యూట్యూబ్ లా గానీ, యూట్యూబ్ లో ఎప్పుడు చెప్పని ఏమన్నా ఒక 2 విషయాలు మాత్రం చెప్పండి మీకు నచ్చింది. అంటే మాకు మీ గురించి మాకు తెలియని 2 విషయాలు, ఒకటైనా సరే. అంటే ఇప్పుడు MIB అంటే ఇది వీళ్ళకి తెలియదు అన్న విషయం ఏమన్నా ఉందా, లేకపోతే లైఫ్ లో మీకు స్వీట్ మెమొరీ అంటే నాకు ఫుల్ హ్యాపీ ఉండే ఆ సిచ్యువేషన్ ఆ రోజు అన్నది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి అన్న. నేను మోడలింగ్ అన్న, మోడలింగ్ చేస్తుండే ఇంత ముందుకి. హీరో మోడలింగ్ చేస్తుంది. సో ప్రెసెంట్ ఆపేసిన, రాగానే ఆపేసిన అన్న. నేను చాలా రోజుల కింద చాలా బక్క ఉంటా కానీ మోడలింగ్ వెళ్ళినా సెలెక్ట్ అయినా. సో చాలా ఉన్నాయి అవార్డ్స్ కూడా, అది విషయం. సో మోడలింగ్ అయితే చేస్తుండే, ఇది ఎవ్వరికి తెలియదన్నా. ఏ వీడియోలో కూడా నేను రివీల్ చేయలేదు. నువ్వు అడిగినావు కదా ఏదైనా ఒకటి చెప్పండి అన్న, యూట్యూబ్ లో ఎవరికి తెలియను అలా. అంటే ఏం తెలియదు అంటే ఇంతవరకు నువ్వు చెప్పండి తెలియంది ఎవరికి MIB అంటే అడిగినందుకు చెప్పినా. సో నేను ఇది చెప్పొద్దు అనుకున్నా కానీ వచ్చింది టైం. ఓకే అన్న, థాంక్స్ అన్న. అన్న ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కోసం మీరు చెప్పాలనుకున్న ఒక మంచి మాట చెప్పండి అన్న. మీ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీ ఛానల్ నుంచి చెప్పేది కాకుండా మా ఛానల్ నుంచి కొంచెం మంచిగా, ఇంకొంచెం డిఫరెంట్ గా అంటే చెప్పండి. మీరు నార్మల్ గా మీ ఛానల్లో చెప్పేది కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా. ఇంకొంచెం డిఫరెంట్ అంటే ఇంత ఘోరంగా క్వశ్చన్లు అడుగుతున్నాను, మైండ్ పని చెప్తలేదు. ఏదో ఒకటి చెప్పండి అన్న మీ వాళ్ళకి. నేను ఇష్టపడే చాలా మంది ఉంటారు. సో ఫ్రీ ఫైర్ గురించి చెప్తా. ఓకే చెప్పండి అన్న, మీ ఇష్టం ఏదైనా సార్. ఇవాళ రేపు మనకి ఫ్రీ ఫైర్ లా చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఆడుతున్నారు, అంటే బిలో 18 ప్లస్ ఆడుతున్నారు, బిలో 18. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా టాప్ అప్స్ చేస్తున్నారు. సో చాలా మంది ఐడీస్ అనేది కొనుక్కుంటున్నారు. సో ఈ ఐడీస్ కొనుక్కొని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక టైం కి తెలిసిన తర్వాత, అంటే బ్యాంక్ నుంచి మా ఒక రిసిప్ట్ అది వస్తుంది కదా మనకి మెసేజ్, ఆ మెసేజ్ చేస్తున్నారు. సో వీళ్ళ పేరెంట్స్ ఆగమైపోతున్నారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడితే ఆ మనీ వస్తుందో వస్తుంది మనకు తెలుసు. వాళ్ళు ఆగమైపోతున్నారు బ్యాంక్ లోకి వెళ్ళిపోయి వాళ్ళని అడిగితే మాత్రం, సో మీకు మెసేజ్ వచ్చి ఉంటది అది అని చెప్తే, వీళ్ళ కొడుకుల మీద వీళ్ళకి ఎంత ట్రస్ట్, వీళ్ళ కొడుకులు కానీ ఉంటుంది. మావాడు ఇట్లా ఏం చేయడు అసలు, ఎందుకు చేస్తారు అట్లా చేయడు అబ్బా, మావాళ్ళు చేయడు, మీరే బ్యాంక్ వాళ్ళు మీరే తప్పు చేసారు, నాకు అసలు పంపించలే మెసేజ్, మీరేదో స్కామ్ చేశారు అని వాళ్ళని రివర్స్ అవ్వడం. సో లాస్ట్ చూసుకుంటున్నట్టే ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ కూడా చేసిన తర్వాత తెలిసిన తర్వాత, సో వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ హ్యాపీనెస్ కోసం పేరెంట్స్ ని తక్కువ చేస్తారు. అంటే వాళ్ళ అసలు వాళ్ళ ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఇది చేస్తాడు మావాడు ఇట్లా చేస్తాడు అనేది. సో ఫ్యూచర్ లో కూడా వాళ్ళ కొడుకు మీద ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకో, సో నమ్మలేకపోయి నమ్మలేకుండా ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ వస్తుంది, అది వీళ్ళు క్రియేట్ చేసుకోవద్దు ఈ చిన్న చిన్న గేమ్స్ వల్ల. సో గేమ్ ని గేమ్ లాగా ఆడితే సరిపోతుంది. గేమ్ ని గేమ్ లాగా అంటే గివ్ అవేస్ ఉంటేనా, చాలా మంది యూట్యూబర్స్ గివ్ అవేస్ పెడుతుంటారు, దాంట్లో పార్టిసిపేట్ చేయాలి.
సో ఇప్పుడు నేను చెప్తానా, ఇదైతే చెప్పొద్దు అనుకుంటా. సో మన ఎస్పీ రోషన్ ఉంటాడు, సో టాప్ అప్ జేడ్ అనుకుంటా నాకు తెలిసిన వరకు ప్రతి గివెల్లో కనబడతాడు. నా గివెల్లో ప్రతి గివెల్లో వస్తాడు, అండ్ వేరే గివెల్లో కూడా చాలా గివెల్లో వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎస్పీ రోషన్ అసలు టాప్ అప్ చేయడు. సో నార్మల్ గా మస్తు గివెస్ ఆడతాడు. నేను ఒక మాట చెప్తాను, రోషన్ అది చేసేది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక రూపాయి అడగడు, ఎవరిని కూడా రూపాయి అడగడు. యూట్యూబర్లు గివ్ అవే ఇచ్చే దాంట్లో విన్ అయి తీసుకుంటాడు తప్ప ఎవరిని బాధ పెట్టాడు. అది నిజంగా గ్రేట్, అందరు అట్లనే గివ్ అవేలు ఇచ్చే దగ్గర పోయి విన్ అయ్యి ఆ డైమండ్స్ తీసుకున్నా మంచిగా ఉంటది. చాలా మంది ఇస్తారు గివ్ అవేలు. అయితే గివ్ అవే ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెస్ట్, అంటే మనము పర్సనల్ పైసలు పెట్టడం కన్నా. సో మీకు పెట్టాలి అంత పెట్టాలనిపిస్తే 10 rupees ఏ డ్రాప్స్, 29 rupees ఏ డ్రాప్స్ ఇవి తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇంకా మీ వాళ్ళు పాకెట్ మనీ ఇస్తే మీ వాళ్ళకి చెప్పి ఇవ్వండి, ఇంకా మంచిది, ఇంకా బెస్ట్ అది. నేను ఎప్పుడో ఎప్పుడు ఇట్లా పెడుతున్నా డాడీ, ఇట్లా వీక్లీ మెంబర్షిప్ తీసుకోవడం, మంత్లీ మెంబర్షిప్ ఒకసారి తీసుకోవడం, అంతే, అంతకు మించి ఏమవసరం చెప్పు. సో ఏదైనా ఒక గన్ వస్తే గన్ తీసుకోండి, గన్ అట్రిబ్యూట్ తీసుకోండి, అంటే అట్రిబ్యూట్స్ బట్టి మనం గేమ్ ఆడతాం కాబట్టి. సో మీరు ఎప్పుడో ఒకప్పుడు టాప్ అప్ చేసుకుని నడుస్తుంది, అంతేగాని మీరు దాంట్లోనే ఐడీస్ కొనుక్కోవడం చెప్పకుండా ఇవన్నీ చేస్తే అది తప్పన్న. ఇది మొత్తానికి చెప్పాల్సింది అంటే వీళ్ళకి. ఇది మాత్రం సూపర్ చెప్పిరన్న, లాస్ట్ కి చెప్పింది. ఇది చాలా మంది అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఇప్పుడు మీరు చెప్పింది. ఇంకోటి ఫైనల్ గా అన్నయ్య, లాస్ట్ మీకు ఇప్పుడు ఉన్న యూట్యూబర్ల నచ్చిన పర్సన్ మీ ఫ్రెండ్ ఎవరు? ఒక్కరే, ఒక్కరి పేరే చెప్పాలి. ఇంకా వేరే ఎవరు ఉన్నారన్న? చెప్పండి అన్న, అందరి కోసం చెప్పండి, నాకు కూడా తెలియదు. ఒక్కరి పేరు అంటే కష్టం అవుతుంది అన్న. ఒక్కరి పేరే చెప్పాలి. కాంప్లికేటెడ్ అయిన అసలు ఇది ఘోరం ఇది. అరే ఒక్కరి పేరు చెప్పండి అన్న, ఏముంది, చాలా మంది ఉంటారు దాంట్లో ఒక్కరు అంటే మీకు ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు, మీతో ఉన్న వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు మదర్ ఇష్టమా ఫాదర్ ఇష్టమా అంటే ఏం చెప్తామన్న? ఇద్దరు ఇష్టమైనా కూడా నేను అడిగిన క్వశ్చన్ లో మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలన్న. చెప్పాను అంతే అన్న, చెప్పాలి. సరే అన్న, ఒక్కరే అన్న. అన్న మళ్ళా ఫిరోజ్ మన టీమ్ పెప్సీ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పటి వరకు నేను ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కదా, సో దాంట్లో ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. నా క్వశ్చన్స్ పైన మీరేమనుకుంటారో ఒకటే మాట చెప్పండి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి రైట్లా అడుగుతాడు అని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మీరు ఇట్లా నాతో ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సరే చేద్దాం, మంచి కంటెంట్ ఉంటది కదా అని చెప్పేసి నేను అనుకున్నా. సో ఫైనల్ గా మీరు గట్టి క్వశ్చన్స్ అడిగారు. సో మీరు ఏంటంటే, సో ఇట్లనే ప్రతి ఒక్క యూట్యూబర్ ని మీరు ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బాగుంటది, ఏంటంటే తెలియని విషయాలు వాళ్ళు కూడా, అంటే సబ్స్క్రైబర్స్ కి మేము చెప్పలేము ప్రతి, అంటే వీడియోలో చెప్తే మాకు లెంత్ అయిపోతుంది ఇది. అవును, సో ఇది చెప్పలేము మేము. అది నువ్వు ఇట్లా అడగడం ద్వారా ఏమైతుందంటే నలుగురికి తెలుస్తుంది మేము అనుకుంటున్నది లోపల అనుకుంటున్నది. కానీ ఏమన్నా మీరు కూడా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కదా, చాలా మందికి అలా డౌట్స్, అంటే సబ్స్క్రైబర్స్ కునే డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. నాది కూడా అదే ప్లాన్ ఉందన్న, అంటే అందరూ మనకు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ నాకు ఛాన్స్ అయితే ఇవ్వరు. సో నేను ట్రై చేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కరు. లాస్ట్ టైం మైకెల్ అన్న పైన చేసిన మొత్తం డిఫరెంట్ క్వశ్చన్లు, ఇప్పుడు నీ పైన అడిగిన మొత్తం డిఫరెంట్, నెక్స్ట్ ఎవరిని అడిగినా కూడా అడిగిన క్వశ్చన్లు అందరికి తెలిసినవి కాకుండా కొంచెం కొత్తగానే అడుగుతాను. ట్రై చేస్తానా అంటే మాక్సిమం సెట్ అయినంత మందికి అయితే, వీలైనంత మంది అంటే నాకు అందరూ ఇప్పుడు మీలాగా టైం ఇచ్చే వాళ్ళు అంటే ఇంటర్వ్యూకి ఓకే అనే వాళ్ళు ఉండరు, ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరిపైన చేస్తా నేనైతే రెడీ. క్వశ్చన్స్ కూడా అందరికి తెలిసేది కాకుండా తెలియనియే ఖచ్చితంగా అడుగుతానా, తెలియని విషయాలే తెలుసుకుంటా. తప్పకుండా నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు. ఏ యూట్యూబర్ మీద మీరు చేయాలి అనుకుంటే నాకు ఒకసారి చెప్పండి, నేను మాక్సిమం నా ఎఫర్ట్ నేను పెడతా, సో మీకు ఇంటర్వ్యూ అనేది ఇప్పిస్తా. ఓకేనా? థ్యాంక్స్ అన్న. ఫైనల్ గా నాకైతే ఇంతసేపు టైం ఇచ్చి, నాకు నేను ఇంటర్వ్యూ అడుగుతా అన్న నాకు ఒప్పుకొని ఇంత టైం ఇచ్చి నాకు అన్నిటికీ ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్ గా నాకైతే నీ గురించి అర్థమైంది ఒకటే, సో ఎవరైనా కూడా అంటే మనకు హాని కలిగించిన వాడు, ప్లస్ ఏంటంటే మన గురించి చెడ్డగా చెప్పిన వాడిని ఎవరు కూడా దగ్గరకు తీయరు. కానీ మీరు దగ్గరికి తీసుకొని మీ మంచి వ్యక్తిత్వం అయితే బయటకు అందరికి చెప్పారు. సో హ్యాట్స్ ఆఫ్ అన్న దానికైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంతసేపు టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న. అన్న వామో. సరే అన్న, ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్ అన్న.